పీఆర్సీ ఫిట్మెంట్లో ట్విస్ట్ అయితే చోటు చేసుకోవడం జరిగిందండి ఫిట్మెంట్ ఎలా ఫిక్స్ అయ్యింది సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి పిఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘాలను తీవ్రంగా నిరాశపరిచిన సీఎం కోరినట్టు పిఆర్సీ ఇవ్వలేమంటూ ఉద్యోగ సంఘాల ఆశలపై జగన్ సర్కార్ మరోసారి నీళ్లు జల్లింది మొదటి మీటింగ్లోనే ఉద్యోగ సంఘాలను తీవ్రంగా నిరాశపరిచారు సీఎం ఉద్యోగులు యాభై శాతం ఫిట్మెంట్ కోరుతుంటే దాన్ని పదిహేను శాతానికి కుదించి తీవ్రంగా నిరాశపరిచారు ఆర్థిక శాఖ ప్రతిపాదన మేరకు పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇస్తామని సీఎం తేల్చి చెప్పారు సో పిఆర్సీ విషయంలోనూ సర్కార్ చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది ఉద్యోగ సంఘాలు కోరినట్లు పీఆర్సీ అమలు చేయలేమని సీఎం జగన్ స్పష్టం చేశారు అయితే పిఆర్సీ అమలుతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు అయితే పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ప్రాక్టికల్గా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు తన ఓ కుటుంబ సభ్యుడిగా భావించి సహకరించాలన్నారు రెండు మూడు రోజుల్లోనే పీఆర్సీపై నిర్ణయం ఉంటుందన్నారు జగన్ అయితే గత ప్రభుత్వాలతో ఆర్థిక శాఖ ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన సంఘటనలు సీఎం దృష్టికి తీసుకెళ్ళాయి ఉద్యోగ సంఘాలు అయితే తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకుంటే మెరుగ్గా మన ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వాలని కోరామన్నారు జేఏసీ నేతలు అయితే ఓవైపు తేడా వస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమానికి వెళ్తామని ఉద్యోగ సంఘాలు ఉంటుంటే మరోవైపు ఫిట్మెంట్ విషయంలో అంచనాలకు దూరంగా బేరాలాడుతుంది ప్రభుత్వం రెండు రోజుల్లో సర్కార్ నుంచి వచ్చే ప్రకటనపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ తరుణంలో ఆల్రెడీ సీఎం జగన్ గారు అయ్యర్ కంటే ఎక్కువగానే ఫిట్మెంట్ ఉండాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు సో ఆ మాట ఏమైందని చెప్పి ఉద్యోగులందరూ చాలా ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే రెండు మూడు రోజుల్లో పిఆర్సీ ఫిట్మెంట్ ఎంతో వస్తే దాన్ని బట్టి ఏం చేస్తారు ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది సో ఇదండి వాళ్ళ పిఆర్సీ గురించి వచ్చిన సెన్సేషనల్ న్యూస్ థ్యాంక్ యూ